అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరంగా ఉండబోతుంది. ఇక మాజీ సీఎం జగన్ సమావేశాల్లో పాల్గొనలేదంటూ ప్రకటించారు. అసెంబ్లీ బయటే తమ అభిప్రాయాలు చెప్తామంటున్నారు జగన్. సమావేశాలకు అటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మాత్రం హాజరు కాబోతారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరిస్తున్నట్టుగా తెలుస్తోంది. జగన్ దీనికి సంబంధించి ప్రకటన కూడా చేశారు. ముఖ్యంగా శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంటామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అసెంబ్లీలో జరిగిన అంశాలపై బయట మీడియాతో తమ అభిప్రాయాలను వెల్లడిస్తామంటూ జగన్ ప్రకటించారు. అయితే మండలి సభ్యులు మాత్రం సమావేశాలకు హాజరు కానట్టు తెలుస్తుంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తొలుత కేబినెట్ భేటీ ఉండబోతుంది. కేబినెట్ భేటీలో బడ్జెట్కు ఆమోదం తెలపబోతున్నారు. తర్వాత అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు మంత్రులు. తర్వాత బీఏసీ మీటింగ్ ఉండబోతుంది. అయితే జగన్కు ప్రతిపక్ష నేత హోదా దక్కపోవడంతో ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గత అసెంబ్లీ సమావేశాల్లో జగన్ మాత్రం హాజరయ్యారు. ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం ప్రమాణ స్వీకారానికి ఆయనకు ప్రాధాన్యత కల్పించారు. కానీ ఈ సమావేశాల్లో మరి జగన్ హాజరు కావడం లేదంటూ తెలుస్తోంది. ఈ సమావేశాలను వైసీపీ బహిష్కరించినట్టుగా తెలుస్తుంది. అయితే మండలిలో మాత్రం యథావిధిగా ఎమ్మెల్సీలు సమావేశాలకు పాల్గొనబోతున్నారు. కీలకమైన బిల్లను ఈ సమావేశంలో ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్తో పాటు ముఖ్యంగా జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ సంబంధించినటువంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి. దాంతోపాటు మద్యం పాలసీకి సంబంధించి మద్యం ధరల తగ్గింపు అంశానికి సంబంధించి కూడా ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి వైసీపీ సమావేశాలకు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. అసెంబ్లీ బయటే సమావేశాలకు సంబంధించినటువంటి మీడియా పాయింట్లో మాట్లాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మండలిలో మాత్రం సభ్యులు పాల్గొని తమ వాదన వినిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద వైసీపీ ఈ సమావేశాలను బహిష్కరించబోతోంది. ఎస్ కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఈ అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించుతున్నట్టుగా తెలుస్తోంది. సమావేశాలకు హాజరు కాబోతున్నట్టుగా ఇప్పటికే జగన్ ప్రకటించారు. సో ఏం జరగబోతుంది అసెంబ్లీకి ఈసారి వైసీపీ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో డుమ్మా కొట్టినట్లేనా? డెఫినెట్ గా అసెంబ్లీకి మేము రావట్లేదు అనేది రెండు రోజుల ముందు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా చెప్పారు. మేము మీడియా ముందు మాకు ఎట్లాగూ హోదా ఇవ్వలేదు, మరోవైపు మాకు అవకాశాలు కూడా ఆ అసెంబ్లీలో ఇవ్వరు. ఇవ్వనప్పుడు మేము అక్కడికి వచ్చి తమ వాదాన్ని వినిపించుకోవడం కంటే కూడా నేరుగా మీడియా ముందనే అసెంబ్లీ జరిగినన్ని రోజులు మేము మీడియా ముందనే తమ వాదనను వినిపిస్తామనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అందుకే వీళ్ళందరూ కూడా బయటే అసెంబ్లీకి బయటే ఉండే పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పూర్తిగా కూడా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావట్లేదు. వాళ్ళు మాక్ అసెంబ్లీని మేము నిర్వహించుకుంటామనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. 10:30కి మేము మాక్ అసెంబ్లీని నిర్వహిస్తామనేది బహుశా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎమ్మెల్సీలు మాత్రం మండల్లో మాత్రం హాజరవుతారు. కారణం ఎమ్మెల్సీల బలం ఆ మండల్లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు డెఫినెట్ గా దాన్ని హాజరయ్యే పరిస్థితి ఉంటుందనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. సో దీంట్లో అసెంబ్లీకి రాకుండా ఉంటాము పూర్తిగా కూడా. వైసీపీ మాత్రం అసెంబ్లీకి మాత్రం పూర్తిగా హాజరు కానట్టేనే అర్థమవుతోంది. ముందుగానే జగన్మోహన్ రెడ్డి కూడా వ్యవహారాన్ని ముందుగానే చెప్పారు. డెఫినెట్ గా ఈసారి మాత్రం మేము రావట్లేదు. కారణం గతంలో మాకు ఎటువంటి అవకాశాలు ఇవ్వలేదు, మాట్లాడే అవకాశం కూడా ఇవ్వనప్పుడు వాళ్ళకే 1 నిమిషం 2 నిమిషాలు టయానికి మేము మాట్లాడాల్సిన పని కూడా అసెంబ్లీలో లేదు. మేము తమ వాదన్ని ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నాం. ప్రజల గురించి మాట్లాడు, ప్రజల కోసం మేము వ్యవహారాన్ని అయితే చూస్తాం. కాబట్టి ఈ వ్యవహారంలో బయట జరిగే వ్యవహారాన్ని అన్నింటిని కూడా మీడియా ముందు మేము తమ వాదనను వినిపించుకుంటాం అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒకటి అసెంబ్లీకి ఓన్లీ కూటమి సభ్యులు మాత్రమే హాజరయ్యే పరిస్థితి కనబడుతుంది. మరోవైపు వైకాపా పూర్తిగా అవాయిడ్ చేస్తుంది. దీన్ని పూర్తిగా కూడా ఇక్కడి నుంచి వాదన తమ వాదనని బయటే మీడియా ముందు నిరసన తెలిపే పరిస్థితి అయితే కనపడుతుంది. రమదాస్, అయితే ఎన్ని రోజులు ఈ పరిస్థితి చేస్తారు? మొదటి రోజే చేస్తారా, తర్వాత ఫర్దర్ గా కూడా తమ వాదాన్ని అసెంబ్లీ జరిగే అంటే బహుశా అసెంబ్లీ 10 రోజులు నిర్వహించాలని అనుకుంటున్న నేపథ్యంలో ఇంకా అది కన్ఫర్మ్ గా లేదు, కానీ ఈ రోజు డిసైడ్ అవుతుంది. బహుశా 10 రోజుల వరకు
ఉండొచ్చు అనే ఒక సమాచారం వస్తున్న నేపథ్యంలో ఈ 10 రోజులు కూడా వైసీపీ అటువంటి నిరసనలే వ్యక్తపరుస్తుందా లేదు 10 రోజుల వరకే పరిమితం అవుతుందా అనేది చూడాలి. అయితే దీంట్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీంట్లో ఎమ్మెల్సీలకు సంబంధించి మండలంలో వాళ్ళకి బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీలు మాత్రం మండలంలో ఉండి తమ వాదనను తమ నిరసనను అక్కడ తెలియజేసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. రామదాస్ రైట్. ఎస్ సార్, థ్యాంక్ యూ కృష్ణ మోహన్. సో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనలేవడం లేదంటూ వైసీపీ చెప్తోంది. నేపథ్యంలో జగన్ ఇప్పటికే ప్రకటించారు ప్రతిపక్ష నేత హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేలాగా తాను మాట్లాడలేనంటూ 1-2 నిమిషాలు ఇచ్చి మైక్ కట్ చేస్తారంటూ జగన్ తన అభిప్రాయం చెప్తున్నారు. సో తాము పాల్గొనడం లేదంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ బయటే తమ అభిప్రాయాలు చెప్తామంటున్నారు అంశాల వారిగా. అటు వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం సమావేశాలకు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టే ఈ తరుణంలో మరి అసెంబ్లీకి వైసీపీ హాజరు కావడం లేదంటూ చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేవలం మొదటి రోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు గైరాజరు అవుతున్నారా లేదా ఓవరాల్గా మొత్తం సమావేశాలని దూరంగా ఉండబోతున్నారని మాత్రం ప్రస్తుతం కొత్త చర్చకు దారితీస్తోంది. అయితే ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఒకసారిగా చర్చ అయితే సాగుతోంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ సమావేశాల్లో వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వం ప్రమాణ స్వీకరణ సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ప్రతిపక్ష నేత హోదా లేకపోవడంతో జగన్ ప్రస్తుతం ఈ సమావేశాలను బహిష్కరించుతున్నట్టుగా చెప్తున్నారు. బట్ బీఏసీ సమావేశంలో కూడా వైసీపీ పాల్గొంటుందా లేదా ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. సో ఈ మొత్తం సమావేశాలని వైసీపీ కేవలం బయట నుంచి మాత్రమే గమనించి మీడియా సమావేశాలకే పరిమితం అవుతుందా లేదా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పాల్గొని సమావేశాలపై సందేహాలు లేవనెత్తారా లేదా ప్రజా సమస్యలపై గలం విప్తారా లేదా అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది.